ముందుగా ఊహించిందే కానీ మరీ తొందరగా జరుగుతుంది. ఇప్పుడు అంతా తొందర ఎక్కువగా ఉంది కదా. తాడేపల్లిలో ప్రజాశక్తి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్లో తన కార్యాలయం నుంచి ప్రారంభించారు. మా రాఘోలు, మధు, ప్రజాశక్తి సంపాదకుడు ఎంవిఎస్ శర్మ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఇంకా ప్రముఖులు, అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలు రామకృష్ణారెడ్డి, కమ్యూనికేషన్ సలహాదారు కృష్ణమోహన్, ఇంకా కొంతమంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఒకటి, విలువలు వీటికి కట్టుబడి ఉండేటటువంటి నాయకులు, పత్రిక ఇది అభివృద్ధిలోకి రావాలి, కొత్త భవనంలోకి రావడం సంతోషం. ఈ నాయకులు మధు రాఘవులు నాకు మనస్ఫూర్తిగా ఇష్టమైన నాయకులు, నచ్చిన నాయకులు అని ఆయన చెప్పారు. మూడు ముక్కలు మాత్రమే మాట్లాడారు. తర్వాత ఆయన వేరే కార్యక్రమానికి వెళ్ళారు. వెంటనే ఇంకా ఇదేం ట్విస్ట్ కామ్రేడ్స్ అని సోషల్ మీడియాలో ఇదేదో ట్విస్ట్ అయినట్టు. రెండవది, కొంతమంది వీర విప్లవకారులు లేకపోతే చాలా ప్రతి దాంట్లో కూడా పాక్షికంగానో లేదా తమదైన దృష్టిలో చెప్పేవాళ్ళు పిలవడము సరైందా కాదా ఈ మీమాంసలు వాళ్ళు లేవని ఎత్తుతున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఆపాదించే ప్రయత్నం జరిగినప్పుడు నేను మాట్లాడాను. మొదటిది, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాధినేత, రాజ్యాంగబద్ధమైన పరిపాలకుడు, ఏ పార్టీ అయినా ఆయన విధానాలు ఏమైనా వాటితో ఎంత ఏకీభవిస్తారనేది ఎలా ఉన్నా ఆయన స్థానం ఏమవుతుంది? మిగిలిన ముఖ్యమంత్రులందరికీ లేని అనర్హత ఒకటి, జగన్కు మాత్రమే రాజ్యాంగ రీత్యా ఏమైనా వస్తుందా? గతంలో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు, జైపాల్ రెడ్డి, ఇలా ఎంతోమంది దేశ రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమాల్లో, ఉపరాష్ట్రపతి కూడా వచ్చారు ఒకసారి ప్రజాశక్తి హైదరాబాద్లో ఎంహెచ్ భవన్ ప్రారంభానికి, అనేక సార్లు వచ్చారు. జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటూనే ఉంటారు. ప్రజాశక్తి ఒక పత్రిక, ఒక 40 ఏళ్ళ నుంచి, అంతకుముందు మొత్తం చరిత్ర చూస్తే 70 ఏళ్ళు, 70 ఏళ్ళ నుంచి వస్తున్న పత్రిక, 70 ఏళ్ళ కిందటి పత్రికలు ఏమి ఇప్పుడు తెలుగులో ఈ స్థాయిలో లేవు, అసలు లేవు అని చెప్పలేం, కానీ ఉండొచ్చు మొక్కుబడిగా, కానీ శక్తివంతంగా ఒక స్రవంతిగా ఒక వాణిగా వస్తుంది ప్రజాశక్తి. అలాంటి పత్రికను, అదే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా వస్తున్న పత్రిక కూడా ప్రజాశక్తే. విభజన తర్వాత ఇక్కడ నవ తెలంగాణ ఏర్పాటు చేసి అక్కడ ప్రజాశక్తి అక్కడికి తరలిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తే ఏ విధంగా దాన్ని ఆక్షేపిస్తారు? నాకు బాగా గుర్తు, ప్రజాశక్తి 15వ వార్షికోత్సవానికి చంద్రబాబు నాయుడు 96లో, అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఆయన నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా పెట్టారు ఆయన, సుజిత్ వీళ్ళు. అప్పుడు మేము వేసిన ముఖ చిత్రం మీద విద్యుత్ శక్తి మీద పోరాడుతున్నటువంటి ఫోటో ఉంటుంది, చంద్రబాబు కార్యక్రమానికి వచ్చారు. కానీ ఇప్పుడు కూడా 3 రాజధానులు దానికి వ్యతిరేకంగా అమరావతిని కొనసాగించాలని సిపిఎం కౌంటర్ అఫిడవిట్ వేయడానికి, ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించడానికి ఏంటి పోటీ? అంటే ఒక ప్రజాస్వామ్యంలో భిన్నమైన పార్టీలు, భిన్న సంస్థలు, వ్యక్తులు వీళ్ళందరూ ఉంటారు, విభేదించే అంశాలు చాలా ఉంటాయి, పోరాడతారు వాళ్ళ వాటి మీద. కానీ సాధారణ చట్టం ఒకటి ఉంటుంది కదా, దాంట్లో జరిగేవి జరగవా, మిగిలిన పత్రికలు వాళ్ళ వాళ్లకు ఎలా చేస్తారు వాటి జోలికి పోటండి. కానీ ప్రజాశక్తి ప్రజల పత్రిక, ప్రత్యక్షం ప్రజల పక్షం అని ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయినా దాని సహాయ సహకారాలు, అలాగే దాని సత్సంబంధాలు, అవన్నీ ప్రజాస్వామ్యంలో, నాగరికతలో, పౌర సమాజంలో భాగం కాదా? ఏ కారణం వల్ల జగన్ను పిలవడం అన్నది అదేదో అపరాధమైనట్టు, అదేదో చేయరాని పని చేసినట్టు ముందు నుంచే వ్యాఖ్యలు చేసి, ప్రశ్నలేసి, సవాళ్ళు చేసి, ఇప్పుడేదో ట్విస్ట్, ఏం ట్విస్ట్ ఉంటుంది? రేపు మళ్ళీ ప్రజాశక్తిలో వార్తలు మామూలుగానే ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ కొంతమంది భావిస్తున్నారు ఆయన ఏదో
అంటే జగన్ గతంలో చంద్రబాబుకే అవన్నీ ఉన్నాయి, జగన్ను అసలు ముఖ్యమంత్రిగా ఒక నాయకుడుగా ఆయన ఆ విధంగా చూడకూడదు, చూడొద్దు అనుకుంటే వాడు చూడకుండా ఉండొచ్చు. అది కుదురుతుందా లేదా ఎలాగో జరిగేవి జరుగుతుంటాయి. ప్రభుత్వ విధానాల మీద పోరాటం తప్ప వ్యక్తుల మీద ఏదో ఎక్కువ పెట్టేసి ఆయన ఉంటే వేరు ఈయన ఉంటే ఎక్కువ. నరేంద్ర మోడీని ఇప్పుడు భారత ప్రధానిగా మనం రెండోసారి ఎన్నుకోలేదు, అంగీకరించడం లేదా. వామపక్షాలు ప్రధానిగా మోడీని కాకుండా ఇంకెవరన్నా అనే ఓ పరిస్థితి ఏమన్నా ఉంటుందా? కార్యక్రమాలకు పిలవకపోవచ్చు, ఎందుకంటే సైద్ధాంతిక వ్యతిరేకత కూడా అక్కడ ఉంది కాబట్టి. కానీ సందర్భం వచ్చినప్పుడు పార్లమెంట్లో కలిసి మాట్లాడరా, అఖిల పక్షాల్లోకి వెళ్ళరా, కేరళ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, ఉదాహరణ కేరళలో మాతృభూమి, మలయాళ మనోరమ లాంటి పత్రికల ఉత్సవాలకు ముఖ్యమంత్రులు అచ్యుతానందను నయనారు విజయన్ వీళ్ళంతా వెళ్ళలేదా? వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రజాస్వామ్యం ఒక విశాల దృష్టి వాస్తవికత లేకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతోనో లేకపోతే తమలాగే అందరూ చేయలేదు అనే ఉద్దేశంతోనో అది ఇది కాకపోతే ఖచ్చితంగా ప్రజలతో ఉండేటటువంటి వ్యవస్థల మీద పత్రిక మీద అక్కస్తోనో దాన్ని ఏదో తప్పుగా చిత్రించడం వల్ల ఏమీ ప్రయోజనం నెరవేరుతాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ తట్టుకుంటూనే ప్రజాశక్తి ప్రస్థానంలో ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభమై కూడా 40 ఏళ్ళు గడిచింది. కాబట్టి ముఖ్యమంత్రి రావడం, ఇంకా అనేక మంది నాయకులు అక్కడ చెప్పడం అదైతే ఆహ్వానించదగింది. అది ఒక హక్కు కూడా ప్రజల పత్రిక, ప్రభుత్వం అందరిది, పార్టీలు వాళ్ళకు సంబంధించినవి కాబట్టి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం భాగస్వామ్యం ఉండాల్సిందే. అది అది ఒక హక్కు కూడా. ఆన్లైన్లో నేను కూడా మాట్లాడాను, మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రజాశక్తి దాని విధాన దానికి ఎట్లా ప్రత్యేకత అని అన్నాను. ఆ రెండు పత్రికలు ఈ మూడు పత్రికలు అంటున్నప్పుడు ఈ ఒక్క పత్రిక మటుకు ఏ ఒక్క సమస్యను వదిలిపెట్టకుండా లేవనెత్తుతూ ఉంటుంది అని. ఇంతవరకు ప్రజాశక్తిని రకరకాలుగా విమర్శించేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక అసత్యం రాసిందని లేకపోతే ఒక కట్టుకథ అల్లిందని అలాంటి ఆరోపణ ఇంతవరకు ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే వాస్తవానికి కట్టుబడి విధానాల ప్రాతిపదిక మీద, సమస్యల ప్రాతిపదిక మీద అది నడుస్తుంది. అందుకని అలాంటి పత్రికను తమ రాజకీయాలు ఏమైనా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా వాళ్ళు దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. నేను గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద మేము వేసిన సంచిక లేక్యూ గెస్ట్ హౌస్లో ఆయన ఆవిష్కరించారు. ఆ తర్వాత కూడా అమరావతిని కూడా ఒకసారి ఆవిష్కరించారు. ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి ఎన్టీఆర్ చాలాసార్లు. కాబట్టి ప్రజల కోసం మీరన్నా నిలబడండి అన్నట్టుగా వాళ్ళు ఉంటారు, దాన్ని స్వాగతించాలి. కానీ దాన్ని కూడా భరించలేకపోతే ఇంకెట్లా?